ఈరోజు వీడియోలో నేను మీకు ఒక బాగా ఉపయోగపడే ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏఐ టూల్ని యూస్ చేసి మీరు కేవలం టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ద్వారా ఒక ఇమేజ్ మాట్లాడినట్టుగా వీడియోని జనరేట్ చేయొచ్చు, లేదంటే మీ ఆడియోని ఆ పర్టికులర్గా ఎగ్జాక్ట్ సింక్ అయ్యే విధంగా లిప్ సింక్తో ఇమేజ్ మాట్లాడినట్టుగా మీరైతే వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఫస్ట్ అయితే నేను ఈ పర్టికులర్ ఏఐ టూల్ యూస్ చేసి క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్ చూపిస్తాను, దాని తర్వాత వీటిని మీరు ఎలా క్రియేట్ చేయొచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? 6th batch September 5th స్టార్ట్ అవుతుంది, ఫీజు 6000 రూపాయలు, వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఈయన ఎన్విడియా సీఈఓ గారు మన ఏఐ తెలుగు బిగినర్ కోర్సు గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ఇదే పర్టికులర్ వీడియోని ఇంకొక యాంగిల్లో కూడా చేశాను నేను. AI తెలుగు బిగినర్ కోర్స్ 6th batch September 5th స్టార్ట్ అవుతుంది, వెంటని రిజిస్టర్ చేసుకోండి. ఇంకొక వెర్షన్ కూడా చూపిస్తాను. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? 6th batch September 5th స్టార్ట్ అవుతుంది, ఫీజు 6000 రూపాయలు, వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అన్ని కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వీటన్నింటిలో కూడా లిప్ సింక్ అవుతుంది అనమాట. సో అలాగే మీరు ఇమేజెస్ ఏమైనా సెలెక్ట్ చేసుకుని దానికి సూట్ అయ్యే టెక్స్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఆడియో ఇవ్వచ్చు, మీకు అవుట్పుట్ అయితే వీడియో రూపంలో అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు షార్ట్స్కి కానీ లేకపోతే రీల్స్కి కానీ హెల్ప్ అవుతుంది అనమాట ఈ కంటెంట్. సో మీకు వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే hedra.com అంటే మీరు టైప్ చేయండి, hydra.com అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది అనమాట, సైన్ మీద ప్రెస్ చేయండి. డైరెక్ట్గా మీకు జీమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి దీని మీద ప్రెస్ చేసి మీ జీమెయిల్ ఐడితో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఇస్తే కనుక మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే మీ ఆడియో అయినా ఇవ్వచ్చు ఇన్పుట్ కింద, లేకపోతే టెక్స్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ నేను మీకు టెక్స్ట్ ఇన్పుట్ తో టెస్ట్ చేసి చూపిస్తాను, తర్వాత ఆడియో ఇన్పుట్ తో కూడా చూపిస్తాను. నేను మన ఏ కోర్సు సంబంధించిన జస్ట్ ఒక వీడియోని ప్రమోషనల్ వీడియో కోసం నేను స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ ఎంటర్ చేశాను టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్ పోర్షన్ లో టెక్స్ట్ ఇచ్చేసాను. నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన వాయిస్, మనం ఏదైతే వాయిస్ ఇస్తున్నామో ఆ వాయిస్ తగ్గ ఇమేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వచ్చి ఒక మేల్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు విల్ అమెరికన్ అని ఉంది. We make our own fortunes and we call them fate. So ee audio naaku set avutund anukuntunnanu. So ee audio ni select chesukuntunnanu. Ippudu nenu image ni ela select chesukochu, indulo oka option undi. Manaku kavalante ee images ni kuda select chesukochu. Adi ela kuda meeku chupisthanu. Nenu ikkada em ichchanu, a professional male anchor ani cheppi input ichchanu. Nenu create me press chesanu. Ippudu oka professional male anchor vachesaru. So ippudu mana professional male anchor ni మన డైరెక్ట్గా ఈ ఫోటోనే మనం ఆడియో ఇచ్చి దాన్ని వీడియో కింద జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టెక్స్ట్ ఉంది, ఇమేజ్ జనరేట్ అయిపోయింది, ఇప్పుడు దీనికి రిలేటెడ్గా వీడియో వచ్చేయాలి. ఇంకా మనం చేయాల్సిన ఏం లేదు, జనరేట్ వీడియో ప్రెస్ చేస్తే చాలు. ఈ పర్టికులర్ టెక్స్ట్ ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న విల్ ఆడియోని సెలెక్ట్ చేసుకుని ఈ ఫేస్తో మాట్లాడేస్తుంది అనమాట. మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది, మనం ఇక్కడ డైరెక్ట్గా ప్లే చేయొచ్చు. AI తెలుగు బిగినర్ కోర్స్ 6th batch స్టార్ట్స్ ఫ్రమ్ September 5th. We are taking only limited seats, so register fast. చూసారా మీరు ఎగ్జాక్ట్గా ఎంత సింక్ అయిందో. దీన్ని మీకు ఒకసారి డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా వాటర్ మార్క్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రీ వర్షన్లో ఏంటంటే మీకు వాటర్ మార్క్ అయితే వస్తుంది, కింద మీరు కుదిరితే బ్లర్ చేసుకోవచ్చు ఎడిషనల్ ఎడిటర్ వాడి. AI తెలుగు బిగినర్ కోర్స్ 6th batch స్టార్ట్స్ ఫ్రమ్ September 5th. We are taking only limited seats, so register fast. చూసారా మీరు ఎగ్జాక్ట్గా ఈవెన్ మన కళ్ళు కూడా మాట్లాడినట్టు ఫీల్తో ఉంది, ఎక్కడ కూడా ఫేక్ కింద అనిపించట్లేదు. అంత రియలిస్టిక్గా మీరు సెకండ్స్లోనే చాలా ఫాస్ట్గా అయితే టెక్స్ట్ వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే ఈ ఫొటోస్లో మార్చుకోవచ్చు. ఇందాక నేను చూసినట్టుగా ఎన్విడియా సీఈఓ కానీ వేరే ఫొటోస్ యూస్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ పాపులారిటీ ఇమేజెస్ యూస్ చేస్తే కొంచెం రిస్ట్రిక్షన్స్ వస్తుంది యాప్లో. జనరిక్గా మీరు మీ పర్సనల్ ఇమేజెస్ లాంటివి ఏమైనా పెట్టుకుని సరదాగా వాడుకోవాలంటే వాడుకోవచ్చు, అదేనా వాడుకోవచ్చు. లేదంటే బెస్ట్ ఏంటంటే ఏ ఇమేజెస్ని మీరు డిఫరెంట్ ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇంకోటి కూడా నేను చూపిస్తాను. నేను ఈసారి నంగ్ ఫేస్ మాస్క్ యూట్యూబర్ విత్ హుడీ విత్ స్టైలిష్ గాగిల్స్ అని ఇచ్చాను. ఈ మధ్యన ఈ టైప్ ట్రెండ్ ఎక్కువ అవుతుంది, అంటే హుడీ వేసుకుని జస్ట్ మాస్క్ పెట్టుకుని ఇటువంటి ఫేస్ లెస్, అటువంటి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే పెట్టుకోవచ్చు, దానికి రిలేటెడ్ మాట్లాడదవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆడియో తీసుకునేసరికి నేను ఆల్రెడీ నా వాయిస్ నేను ఇప్పుడు ఇన్పుట్ కి ఇస్తాను. ఇప్పుడు ఈ ఆడియో నేను ఇన్పుట్ కింద ఇచ్చాను అనమాట. నేను ఇందాక చూపించిన ఆ వీడియోని మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. జెన్సన్ హాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇమేజ్ తీసుకున్నాను నేను. ఇంకేం లేదు, జస్ట్
ఈసారి మార్చిందల్లా ఇన్పుట్ ఇంపోర్ట్ ఆడియోలోకి వెళ్ళి నా డైరెక్ట్ ఆడియో ఫైల్ తీసుకున్నాను, ఫోటో అయితే తీసుకున్నాను, ఇంకా మళ్ళీ జనరేట్ ఇమేజ్, జనరేట్ వీడియో మీద ప్రెస్ చేస్తే చాలు, సేమ్ ప్రాసెస్ అనమాట. అయితే టెక్స్ట్ అయినా జనరేట్ చేయొచ్చు. సో మీకు చూపించాను కదా కంటెంట్ గైడ్ లైన్స్ అని చెప్పి, ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటే తీసుకోవట్లేదు, కొన్ని కొన్నిసార్లు తీసుకుంటుంది, అందుకనే మళ్ళీ మనం నార్మల్ ఇమేజ్ కింద జనరేట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఏఐ ఫేస్ ని తీసుకుంటున్నాను నేను ఈసారి. ఇప్పుడు డైరెక్ట్ జనరేట్ వీడియో మీద పెడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన నా సొంత వాయిస్ ఈ పర్టికులర్ ఇమేజ్ తో మనకి అవుట్పుట్ వీడియో వస్తుంది అనమాట. ఈ లోపల నేను మీకు దీంట్లో ఉన్న ఫ్రీ ఆప్షన్స్ ఏంటో కూడా మీకు చూపించేస్తాను. నేను ఫ్రీ వచ్చేసి రోజుకి 5 వీడియోస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు, కొంచెం స్లోగా జనరేట్ అవుతుంది అనమాట. ఒకేసారి 2 జనరేషన్స్ చేసుకోవచ్చు, అలానే అప్ టు 30 సెకండ్స్ వరకు లిమిటెడ్ సార్ ఫ్రీలో, కమర్షియల్ యూసేజ్ వరకు లేదని చెప్తున్నారు. అంటే మీరు షార్ట్స్ అటువంటి వాటిలో వాడుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో ఎవరు ప్రెసెంట్ ఇప్పుడు కాపీరైట్స్ లాంటివి వేయట్లేదు, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అటువంటి కంటెంట్స్ లో అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బేసిక్ ప్లాన్స్ వచ్చి అమౌంట్ తో స్టార్టింగ్ వచ్చి $10 తో పెడుతున్నారు. దీనికి వచ్చి మనకి నో వాటర్ మార్క్ లేకుండా అంటే మినిమం మీద వచ్చి $10 తో అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అంటే అరౌండ్ ఒక 800 రూపాయలు, 840 రూపాయలు, 850 రూపాయలతో అయితే మీకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ప్లాన్స్ అనేవి ఈ రేట్లతో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన వీడియో అయితే ఈ లోపల జనరేట్ అయిపోయింది. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి, 6th బ్యాచ్ September 5th స్టార్ట్ అవుతుంది. సో ఇలాగ మనం రియలిస్టిక్ గా టెక్స్ట్ టు విత్ లిప్ సింక్ తో అయితే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరైతే ట్రై చేయండి, మీరు ట్రై చేసిన వీడియోస్ ఎలా వచ్చినాయో అది మన ఏ తెలుగుని పోస్ట్ చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హ్యాష్ట్యాగ్ ఏ తెలుగుని యూస్ చేసానో, లేకపోతే @ఏతెలుగుని యూస్ చేసి మీ వీడియోస్ని అయితే మీరు అయితే పోస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు కనుక క్రియేట్ చేస్తే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీ వీడియోస్ని అయితే ట్యాగ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ2 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.